नमस्कार केने न्यूज़ की स्वागत असेंबली एन्निकल वेळ इच्चिन आरु ग्यारंटीलनु 100 रोजुल्लो अमलु चेस्तामनि सीएम रेवंत रेड्डी वेल्लडिंचारु। आरु ग्यारंटीलो महिळलकु उचित बस्सु प्रयाण सौकर्यान्नि निर्देशिंचिन महालक्ष्मी पथकानिकि आरोग्यश्री परिमिति 10 लक्षलकु पेंचे मरो पथकानिकि सीएम इवाळ लाछनंगा प्रारंभिंचारु। दींतో కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలలో మహిళలు యువతులు ఉత్సాహంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు। తెలంగాణ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది। ఇందులో భాగంగా మహాలక్ష్మి చేయూత పథకాలను ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు। దీంతో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ప్రారంభమైంది। రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు బాలికలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది। ఈ క్రమంలోనే మహాలక్ష్మి జీరో ఛార్జ్ టికెట్లను సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టారు। ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో కలెక్టర్ జితేష్ వి పాటిల్ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు। అనంతరం మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు। కాగా పల్లు బస్ స్టేషన్లో ఉచిత ఆర్టీసీ సేవలు వినియోగించుకోవడానికి మహిళలు భారీ ఎత్తున క్యూలు కట్టారు। మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్న పథకం తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని కానీ కుటుంబం ప్రయాణించేలా బస్సు ఛార్జీలో రాయితీ ఇస్తే బాగుండేదని మహిళలు అభిప్రాయం వ్యక్తం చేశారు। ఫ్రీ కాబట్టి మరి ఎమర్జెన్సీకి ఏదైనా ప్రాబ్లం అవుతుండొచ్చు। మరి ఇది ఇట్లానే కొనసాగిస్తారా మళ్ళీ ఏమన్నా మార్పులు చేస్తారా? ఏం రావేనా ఇప్పుడు బస్ ఫ్రీ ఉంది కదా నీకు ఎట్లా అనిపిస్తుంది? చేతి గుర్తి ఇచ్చిన బస్సెస్ టైట్ ఉంటాయి టైం రావు ఇబ్బంది ఇంకోది ఎక్కడైనా ఒక దగ్గర చేయొచ్చు ఫ్రీ అంటే వేరే దగ్గర హెల్ప్ చేయొచ్చు। ఇట్లా బస్సెస్ అంటే ఛార్జ్ తక్కువ చేయాలి అట్లా ఛార్జ్ తక్కువ చేసి పెట్టినా పర్లేదు బట్ ఇట్లా ఫ్రీ బస్సెస్ ఉండకూడదు। ఇంకా పూర్ పర్సన్స్కి హెల్ప్ చేయాలి హెల్ప్ स्कीम दाटो अंदर की बाने महिला दींट पर्सेंट चार्ज तग्स्ते बहुत महिला राजीव आरोग्यश्री पथकం ద్వారా నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు। ఆరోగ్యశ్రీ ఇన్ఫ్రానల్లో ఉన్న ఆసుపత్రుల్లో పేదలకు 10 లక్షల రూపాయల వరకు కార్పొరేట్ వైద్య సహాయం అందుతుందని పేర్కొన్నారు। నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత పథకాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు। పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలని లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేయూత ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం 10 లక్షలకు పెంచిందని తెలిపారు। ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు।
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మహాలక్ష్మి పథకాన్ని బేర్కూర్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా మహిళలకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు కేక్ కట్ చేసి సోనియా జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ కళను సాకారం చేసిన ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను బేర్కూర్ మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గాంధీ చౌక్ ఆవునలో 5 కిలోల కేక్ కట్ చేసి గ్రామస్తులకు పంచిపెట్టారు. అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించి సోనియా గాంధీకి బహుమతిగా అందించడం జరిగిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిన శంకర్ అన్నారు. సోనియా గాంధీ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి కాంతిరెడ్డి, మాయ రాములు, గంగారాం, చందు, దొంతురాం, కాశీరాం, రాజప్ప, పటేల్, రఫి తదితరులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మహాలక్ష్మి పథకాన్ని శనివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా బేర్కూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బస్టాండ్లో మహిళలకు పుష్పగుచ్చాలు అందించి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయిన శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. ఇకపై మహిళలు ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలను తప్పకుండా అమలు చేస్తారని ఆ పార్టీ ఉమ్మడి కోటగిరి మండల నాయకులు అన్నారు. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచే చేయూత పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ మేరకు ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉమ్మడి కోటగిరి పోతంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం బస్టాండ్ ఉంటా ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆరోగ్యశ్రీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామన్నారు. మొదటగా మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణం, రెండవది 10 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా పథకాలను అమలు చేశారన్నారు. త్వరలోనే మిగిలిన 4 సంక్షేమ పథకాలను అమలు చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంగాధర్, దేశాయ్, ఎంపీడీసీ కొట్టం మనోహర్, మండల అధ్యక్షులు షాహిద్, వహీద్, ఆనంద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జన్మదిన శుభాకాంక్షలకు మరియు అధ్యక్షులైనటువంటి షాహిద్ గారు, అదేవిధంగా ఎక్స్ ఎంపీపీ గంగాధర్ దేశాయ్ గారు, గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాట ఇస్తే మడిమె తిప్పకుండా పనిచేసేటటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఆనాడు రైతు తొలి సంతకం పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. మరియు అదే విధంగా ఈరోజు
మా రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా 10 లక్షల రూపాయల ఖర్చైన ఆరోగ్యశ్రీని వర్తింపజేసినట్టు ఈ రెండింటి కూడా ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంకు చార్జ్ చేస్తా ఉన్నారు మరియు ఈ రోజు మేము ఒకటే ఈ రోజు ఈ వేడుకలో చెప్పేది ఏంటంటే అధికారులు కూడా తప్పకుండా అందరూ కూడా కలిసికట్టుగా పని చేయాలి మేము కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఇంత పెద్ద పట్టం కట్టిన తర్వాత మేము కూడా ఇబ్బందులు పెట్టకుండా వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు మీ వాళ్ళు అనకుండా అందరినీ కలుపుకపోయే గుణము కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే గుణం ఉంది కాబట్టి మేము అదే విధంగా ముందుకు తీసుకెళ్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అన్నదమ్ములందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు ఇప్పుడు ప్రకటనలు. ఉచితంగా కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్ గంజ్ గేట్ కు ఎదురుగా రామారెడ్డి రోడ్ కామారెడ్డి. ఫోన్ నంబర్ 949. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 11 నుంచి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ అన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఈ నెల 11 నుండి కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో ఉదయం 10:30 నుండి ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ వినతులను అధికారులకు అందజేసి పరిష్కారం పొందవలసిందిగా కలెక్టర్ సూచించారు. డిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిరుపేదలను ఆదుకోవడంలోనే సంతోషం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పేదలకు సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళ గత కొన్ని నెలలుగా క్యాన్సర్తో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో విషయం తెలుసుకున్న డిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి స్పందించి క్యాన్సర్తో బాధపడుతున్న స్వప్నకు 10,000 రూపాయల ఆర్థిక సాయం చేసి ఆమెకు మనోధైర్యాన్ని నింపారు. ఇంతటి సాయం చేసిన డిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి స్వప్న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సింగరాయపల్లి గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళ గత కొన్ని నెలలుగా క్యాన్సర్తో బాధపడుతూ 4వ స్టేజ్లో ఉందని తెలిపారు. అంతేకాకుండా స్వప్నకు భర్త లేకపోవడంతో పాటు 3 పిల్లలు ఉండి ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం స్పందించి డిఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావడం జరిగిందన్నారు. ఇలాంటి నిరుపేదలను ఆదుకోవడంలోనే సంతోషం ఉంటుందని తెలిపారు. ఇలా ప్రతి ఒక్కరు నిరుపేదలకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు దూడం స్వామి, రంజిత్, శ్రీనివాస్, రాజేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ కమ్మారెడ్డి గారిని ఇక్కడ సింగరాయపల్లి గ్రామం చిన్న స్వప్న అని క్యాన్సర్తో బాధపడుతుంది. దానికి మా డిఎస్ఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫు నుంచి ఆర్థిక సాయం చేయడానికి మేము వచ్చి చేస్తున్నాం. 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాం. పేద వాళ్ళకి ఆదుకోవడానికి డిఎస్ఆర్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు ముందు ఉంటుంది. ప్రతి ఎవరైనా ప్రతి గ్రామానికి ఏదైనా చిన్న ఎవరైనా ఆర్థిక సాయం బాగా ఇబ్బందులు ఉంటే వాళ్ళకు తోచినంత సాయం మా ట్రస్ట్ తరఫు నుంచి చేస్తున్నాం. చాలా ఇప్పటికీ చాలాసార్లు ఒక 250 మందికి అట్లా చనిపోయిన వాళ్ళకి కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు పెళ్ళిళ్ళు కానీ అవన్నీ మేము మా ట్రస్ట్ తరఫు నుంచి చేస్తున్నాం.
బిఎస్ఆర్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ కమ్మారెడ్డి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేనే, ప్రతిక్షణం ప్రజాపక్షం.